మనందరం కూడా ఈ గత రెండేళ్ల నుంచి కూడా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఈ పరిశ్రమల్లో ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి దానికి మానవ వైఫల్యం కారణమా మరి వ్యవస్థ లోపమా లేకపోతే ఎక్కడ ఉంది తప్పిదం అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఒకటేమో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది దాని తర్వాత మన ఈ ఫార్మాలో కూడా వర్షనే వెంట వెంటనే రెండు ప్రమాదాలు జరగటం కొంత ఆందోళన గురి చేసింది ప్రజలను. ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ పక్షాలు కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ విశాఖలో భద్రత లేదనేది దుష్ప్రచారాన్ని విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మరి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున కరోనా ఒక పక్కన చాలా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అయినా కూడా మా అధికారులు అలాగే ఈ పారిశ్రామిక వేత్తలు ప్రజాప్రతినిధులు వీరందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి మెయిన్గా ఉన్నటువంటి లోపాలు ఎక్కడ ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా ఒక మూడు గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారితో రివ్యూ చేయడం జరిగింది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్ వారితో రివ్యూ చేయడం జరిగింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముఖ్యంగా ఈ నాలుగు ఏ పరిశ్రమ అయినా సరే మనం స్టార్ట్ చేయాలన్నా నడిపించాలన్నా ఈ నాలుగు అనుమతులు కంపల్సరీ. ఈ ఫైర్ కంట్రోల్ వారికి వారిని కూడా అడగడం జరిగింది మీరు ఏంటి అసలు ప్రొసీజరు అంటే వీటిల్లో మనం ఎవరు నిర్ణయించడం లేదు, వీటిలో అసలు కొన్ని వ్యవస్థలను కొన్ని లోపాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చూసుకుంటే ఆ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్కి 10 ఏళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, కొన్ని ఫ్యాక్టరీస్కి పర్మనెంట్గా పర్మిషన్ ఇస్తారు. ఇంకొకసారి ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళు ఇస్తారు రాజ్యం. మరి వీళ్ళు లైసెన్సింగ్ రెన్యువల్ కానీ లేదా లైసెన్సింగ్ ఇది కానీ ఉందా అంటే లేదు. సరే లేనప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే కనీసం ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఉండాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్యాక్టరీ ఉందనుకోండి విశాఖపట్నంలో, 100 ఫ్యాక్టరీలు ఒకసారి చేయకపోయినా ఒక 30 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం, 30 ఫ్యాక్టరీలు నెక్స్ట్ ఇయర్, 30 ఫ్యాక్టరీలు ఇంకో సంవత్సరం. ఆ ర్యాండమ్ చెక్కింగ్ ఉంటే ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోక ముందు మనకి విశాఖపట్నం అనేది సెకండరీ సిటీ, హైదరాబాద్ ఇస్ ప్రైమరీ సిటీ. మరి చాలామంది మేనేజ్మెంట్స్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉంటారు, చాలామంది 80% స్టాఫ్తో ఇక్కడ నడిపిస్తున్నారు విశాఖపట్నం ఇండస్ట్రీస్ అనేవి కూడా. దానివల్ల ఈ పనిచేసే సిబ్బందిలో కూడా కొంచెం నిర్లక్ష్యం రావచ్చు, నిర్లిప్తి ఉండొచ్చు, ఇన్స్పెక్షన్స్ అనేవి లేకపోతే. ఎప్పుడైతే ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయో, ఈ విజిట్స్ అనేవి ఉంటాయో, వాళ్ళల్లో అంటే వాళ్ళైతే ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళల్లో ఒక రకమైన అలర్ట్నెస్ దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి అటెంటివ్గా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరి చూసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారని తప్పనిసరిగా ఈ ర్యాండమ్ విజిట్స్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళకి తర్వాత ఇవన్నీ ఉన్నాయి
ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది, ఫ్యాక్టరీస్ రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేసి చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది ఒకసారి లైసెన్స్ ఇచ్చేసి కూర్చోకుండా. అలాగే ఫైర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైర్ వెహికల్ తిరగడానికి పర్మిషన్, ఫ్యాక్టరీ కట్టేటప్పుడు పర్మిషన్ ఆ ప్లేస్ చూపించి పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత దాంట్లో ఏదో వాచ్మెన్ షెడ్ లేదా దాంట్లో ఏదో సైకిల్ స్టాండ్ ఏదో పెడతారు. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి విజిట్ చేయట్లేదు, చెక్ చేయట్లేదు, ఇన్స్పెక్ట్ చేయట్లేదో, ఎలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ వెహికల్ వెళ్ళడానికి ఉండదు, దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతానికి అవకాశం. కాబట్టి మేము చెప్పాం, ఇప్పుడు ఆయన అడిగాను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం రేంజ్ ఫ్యాక్టరీకి ఫైర్ సేఫ్టీ మెజర్స్, దానికి కావాల్సిన వాటర్ కానీ, ఫోమ్ కానీ, ఫైర్ డిస్టింగ్విష్ కానీ, మిషన్స్ కానీ పెట్టుకుంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుందంటే మీడియం ఫ్యాక్టరీ 10 లక్షలు అవుతుందని చెప్పారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో 20 లక్షలు 10 లక్షలు అవుతుందని చెప్పారు. ఈ 10 లక్షలు 20 లక్షలు కక్కుర్తి పడేవాళ్ళు ఆ నామ్స్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఒక పక్కనేమో ఆ సిబ్బంది ప్రాణ నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మన సాయినారదే ఉంది, మీరు వెళ్ళారు, ఊరికి వచ్చి చూశాను, వెళ్ళి చూస్తే యాక్షన్ తీసుకోండి, ఆర్మీ మీద యాక్షన్ తీసుకోండి చెప్పండి. పాపం ఎవరైతే ఆ పనిచేస్తున్న ఆపరేటరో అతను చనిపోయాడు, అతని మీద ఇన్ఛార్జ్, అతను సరిగ్గా చేస్తున్నాడు లేదో చూసే ఆ ఇన్ఛార్జ్, ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరవుతున్నాడో అతను చనిపోయాడు. మన వెళ్ళి గాజువాకలో మిగిలిన వాళ్ళ హాస్పిటల్స్ కూడా పర్మిట్ చేయండి. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ఫ్యాక్టరీల్లో కొంతమంది కార్మికులు చనిపోతున్నారు, కొంతమంది జిఎం స్థాయి వ్యక్తులు. మన కర్నూలులో ఒక యాక్సిడెంట్ అయితే సాక్షాత్ జిఎంఏ చనిపోయాడు. ఒకసారి మేనేజ్మెంట్స్ ఉంటే మేనేజ్మెంట్స్ కూడా చనిపోతున్నారు. సో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కార్మికుడైనా ప్రాణమే, జిఎం అయినా ప్రాణమే, అలాగే మేనేజ్మెంట్ అయినా ప్రాణమే. ఆ ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటే మీరు తప్పనిసరిగా చెప్పాను ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడవుతున్నాయో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సార్. వాళ్ళ కులం చూడొద్దు, మతం చూడొద్దు, వాళ్ళు ఏ పార్టీ చూడొద్దు. ఎందుకంటే ఒకసారి ప్రాణ నష్టం జరిగిన తర్వాత మరి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్లస్ ఆ ఫ్యాక్టరీ మీద యాక్షన్ తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటే ఆ ఫ్యాక్టరీ షట్ డౌన్ చేస్తే కొన్ని వందల మంది ఉపాధి లేక రోడ్డు మీద పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ముందే నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి, సఫిషియంట్ టైం ఇచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుని చేసుకోకపోతే మీరు అప్పుడు సింగిల్ యాక్షన్ తీసుకుని చెప్తాను. అలా మూడోది బాయిలర్. ఎక్కువ మీకు తెలుసు మన ఇక్కడ అన్ని బాయిలర్స్ ఉంటాయి, ఈ ఫార్మా కానీ మిగిలిన కంపెనీలలో. ఈ బాయిలర్స్ కూడా మరి మొన్న కూడా మనం చూసాం స్టెరిన్ గ్యాస్ జరిగినప్పుడు వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా చూడమని చెప్పడం జరిగింది. ఈ బాయిలర్స్ యాక్ట్ కూడా 1923 నుంచి ఉంది, అది కూడా చాలాసార్లు అమెండ్మెంట్ చేశారు. 1923లో ఉంది, 1950లో అమెండ్ చేశారు, 1967లో అమెండ్ చేశారు, 1959, 2011లో కూడా అమెండ్ చేశారు. మరి తప్పనిసరిగా ఎక్కడెక్కడ అయితే బాయిలర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అయితే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జనరల్గా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే, కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మీరు బయట అవుట్ సోర్సింగ్ పీపుల్నైనా ఎంగేజ్ చేసుకుని యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ కానీ ఐఐటి ఎక్స్పర్ట్స్ని కానీ ఎంగేజ్ చేసుకుని ఈ బాయిలర్స్ని కూడా మీరు ఫ్రీక్వెంట్గా కనీసం సంవత్సరానికి ఒకసారి విజిట్ చేసి వాళ్ళ రెన్యువల్ ఇచ్చే ప్రాసెస్ పెట్టుకోమని చెప్పడం జరిగింది.